నమస్తే అండి, నేను రజాక్. ఈ మధ్య రిపీటెడ్గా వస్తున్నటువంటి మెసేజ్లు కావచ్చు, కామెంట్స్ కావచ్చు, ఎక్కువగా వచ్చేది ఏంటంటే మహాశీర రాజేష్ గారికి సంబంధించి. ఆయన ఈ మధ్య పెద్ద యాక్టివ్గా లేకపోయినప్పటికీ కూడా ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఎక్కువ వరుస పెట్టి వీడియోలు పెట్టినారట. సో మహాశీర రాజేష్ గురించి చెప్పండి, మాట్లాడండి. అతను పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని కోరుకున్నాడు కదా, జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాలు ఓడిపోవాలన్నాడు కదా. అదేవిధంగా 2 పార్లమెంట్ స్థానాలు పోతే కేవలం జనసేన పార్టీ ఎక్కడ పోటీ చేస్తే వాళ్ళందరూ ఓడిపోవాలని చెప్పేసి మహాసేన సంబంధించినటువంటి వ్యక్తులందరికీ కూడా పిలుపునిచ్చాడు కదా. మరి అలాంటి వ్యక్తిని ఈరోజు టీడీపీ పార్టీ ఎందుకు ఉంచుకుంది, ఎందుకు ఉంచుకుంటుంది, అతను ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏంటి కథ అని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది. భయా నేను ఒకటైతే చెప్తాను, అతని గురించి మాట్లాడడం వృధా, మనం పట్టించుకోవడం వృధా. ఎలక్షన్స్కి ముందు ఏ పనులు అయితే చేయకూడదో అలాంటి పని చేస్తాడు ఆయన. ఇప్పుడు ఆయన ఎంత మాట్లాడినా టీడీపీ లోన్ చేసుకోలేరు. అది చాలా కష్టం. మీరు ఇలా ఆ కామెంట్లో వస్తేనో లేకపోతే ఆ వ్యూవర్షిప్ ఏదో ఒకటి చూడండి పోయి. సరే, నేను చెప్పేది అబద్ధం అయితే మీకు ఇంకా మంట తేల్చుకోవాలని ఉంటే ఒకసారి ఏదైనా ఒక వీడియో ఓపెన్ చేసి దాంట్లో నారా లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, బీజేపీ గురించి ఏదో మాట్లాడి ఉంటారు కదా, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు కదా. సో ఆ కామెంట్ ఓపెన్ చేయండి, ఏదో ఒక 100 కామెంట్లు వచ్చి ఉంటాయి, ఆ 100లో 95 నెగిటివ్గా ఉంటాయి. సొంత టీడీపీ పార్టీ కార్యకర్తలు ఒప్పుకోరు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక క్రూషియల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆదుకున్నాడు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ కూడా అడ్వాంటేజ్ తీసుకొని తొక్కేద్దాం మనం సెకండ్ పొజిషన్కి ఎగిరిపోదామని చెప్పేసి అనుకుని ఉంటే కనుక పరిస్థితి వేరేలా ఉండేది. టీడీపీ పార్టీ ప్రతి కార్యకర్తకు తెలుసు, కష్టకాలంలో నిలబడినా ఇప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడతా ఉంటే ఆ కష్టకాలంలో మనం ఆదుకుంటే వాళ్ళు మనల్ని లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటారు. లేదు, మనకి ఎవడో ముక్కు మొహం తెలియదు, వాడు ఏదో ఒక పూట ఆకలితో బాగా మండుతూ ఉంది, 2 రోజుల నుంచి తిండి తింటలేదు, అంటే తిండికి డబ్బులు లేవు, తిండి లేదు, ఎవరు పెట్టట్లేదు. అలాంటి టైంలో మనం ఒక ముద్ద పెడితే కనుక ఆకలి తీరిన తర్వాత మనల్ని దేవుళ్ళ చూస్తాడు, దేవుడు పంపించాడు అనుకుంటారు. అదే మాదిరి టీడీపీ పార్టీ కష్టకాలంలో ఉన్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆ కడుపు మంట తీరిందనమాట. నాకు ఈ రోజుకి గుర్తు, ఏవేన ఆంధ్రజ్యోతిలో TV5లో యాడ్ చేసుకున్నారు చివరాఖరికి, అంత అభిమానించారు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు. మరి ఓటు ట్రాన్స్ఫర్ ఎలా అయిందనుకున్నారు, 164 ఎట్ట కొట్టారు అనుకుంటున్నారు. మహాశీర రాజేష్ గారిని చూసి, వాళ్ళని చూసి, వీళ్ళని చూడలా, చూసింది పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, ముగ్గురునే చూసుకున్నారు. మీకు అర్థం అవ్వట్లేదు అనుకోండి, ఇంకా మీరు ఇంకా మహాశీర రాజేష్ దగ్గర లేదంటే శ్రీరెడ్డి దగ్గర, పోతిరి మహేష్ దగ్గర, వీళ్ళ దగ్గర కొట్టుకుంటున్నారు. అబ్బే, ఆ లేయర్స్ ఎప్పుడో దాటిపోయాం. అయితే ఎలక్షన్స్కి ముందు మహాశీర రాజేష్ చేసినటువంటి పని ఏదైతే ఉందో అది ఏమాత్రం కూడా అది అతని విజ్ఞత అని చెప్పాలి ఇప్పుడు నేను. ఎందుకంటే తను జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని 21 స్థానాలు ఓడించమంటే 21 ప్రతి నియోజకవర్గంలో 30,000 50,000 70,000 మెజార్టీలు వచ్చినాయి. ఎక్కడ మాట్లాడినారు అతని మాట? సరే, నేను మీకు ఇంకా చెప్తాను. ఇప్పుడు మన జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు కదా, ఆయన పోటీ చేశారు కదా విజయవాడ, మన వైజాగ్ ఈస్ట్ నుంచో వెస్ట్ నుంచో లేకపోతే నార్త్ నుంచి సౌత్ నుంచి ఏదో ఒక వైపు నుంచి వైజాగ్లో అయితే పోటీ చేశారు. ఆయన పోటీ చేస్తే ఆయనకు వచ్చిన ఓట్లు 5,000. ఆయనకి ప్రపంచంలో ఉన్నట్టు చాలామంది చాలా రిలేషన్ ఉంది. ఆయన గ్రౌండ్ లెవెల్లో పనిచేసుకున్నారు, ప్రజల్లో తిరిగారు, రైతులు అది ఇది అని చెప్పేసి తిరిగారు, పార్టీ పెట్టారు, చేశారు, ఏమి లేదు. మీకు అర్థం కావట్లా నేను చెప్తుంది. అదేవిధంగా బీసీ వైస్ పార్టీకి సంబంధించినటువంటి రామచంద్ర యాదవ్ గారు పొంగనూరులో పార్టీ పెట్టుకున్నారు కదా, ఏమైంది? 5,000 ఓట్లు కూడా పడలేదు ఆ వ్యక్తికి, కోట్ల ఆస్తి ఉంది. మీకు అర్థం కావట్లా. ఇప్పుడు మహాశీర రాజేష్ వచ్చేసి 21 నియోజకవర్గాలు ఆపి ఏం ఆపగలిగారు, ఎక్కడ ఆపగలిగారు? సరే, ఇక టీడీపీ ఏం చేయబోతుంది ఇతని మీద అని చెప్పేసి మీకు ఒక మంట ఉంది. నేను చెప్తున్నా టీడీపీ పట్టించుకోదు, మీకు అర్థం కావట్లా. అసలు టీడీపీ లెక్కలోకి తీసుకోదు, టీడీపీ తన దగ్గర తీయదు. నాకు తెలిసినంత వరకు మొన్న పిఠాపురం మన పి గన్నవరం నియోజకవర్గానికి ఎప్పుడైతే టికెట్ అనౌన్స్ చేశారో మహాశీర రాజేష్కి, ఆ తర్వాత జనసేనకు పోయిందో, ఎప్పుడైతే ఈయన వ్యతిరేకగా వినిపించారో, జనసేనకు పోయిన తర్వాత ఈయనకి నాకు తెలిసి ఎమ్మెల్సీ ఇద్దాం అనుకుని ఉంటారు. పార్టీ రేపొద్దున గెలిచేస్తే అధికారంలోకి వస్తే కనుక ఎమ్మెల్సీ ఏదో ఒకటి ఇద్దామని చెప్పేసి అనుకుంటే ఈరోజు అది కూడా ఈరు. మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆయన డిబేట్లు కూడా పిలవరు ఇంక ఇప్పటి నుంచి. ఒకవేళ టీడీపీ పార్టీ డిబేట్లకు పిలిచి ఆయన డిబేట్లో కూర్చోబెట్టిందంటే కనుక అప్పుడు ఆలోచించవచ్చు మళ్ళీ ఏమన్నా, ఓ టీడీపీ పార్టీ ఇంపార్టెన్స్ ఇస్తుందేమో మహాశీర రాజేష్ గారికి అని చెప్పేసి. బట్ నాకున్నటువంటి ఇన్నేళ్ల రాజకీయ ఉంచే అనుభవంతో నేను మాట్లాడేది ఏంటంటే, మహాశీర రాజేష్ అనే వ్యక్తిని టీడీపీ ఆయన ఎంత కష్టపడ్డా సరే టీడీపీ యాక్సెప్ట్ చేయదేక, క్రూషియల్ సిచ్యువేషన్లో కూటమి బద్దలు కొట్టడానికి ఇబ్బంది క్రియేట్ చేయడానికి తన వంతు అంతే. సరే, ఈ గుమ్మడికాయ అంత కాకపోయినా ఆవగానే అంతా ట్రై చేసినాడు. వాళ్ళ సొంత సామాజిక వర్గంలో ఆయనకు ఒక నియోజకవర్గానికి 5,000 ఒక 1,000 నుంచి 2,000 ఓట్లు ఉంది అనుకుందాం.
ఎక్కువద్దు, 1000 నుంచి 2000 ఓట్లు ఉందనుకుందాం. సో ఒక నియోజకవర్గం మొత్తానికి ఒక 100 గ్రాములు 120 గ్రాములు ఉంటాయి కదా ఒక నియోజకవర్గం అంటే, ఒక 5-6 మండలాలు ఉంటాయి కదా. సో ఆ మండలాలు కలిపి ఒక 5000 మంది అనుకుందాం. ఏమాపగలిగినాడు, ఎవరిన అడ్డు కట్టేయగలిగినాడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించినని చెప్పి సవాల్ ఇస్తున్నాడు, ఇవ్వలేదు కదా. నేను చెప్పేది అదే అనమాట. ఇప్పుడు అతను నారా లోకేష్ గారి ప్రాపకం కోసమో చంద్రబాబు నాయుడు గారి ప్రాపకం కోసమో చేస్తున్నటువంటి పని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళలేడు. జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష హోదాని కోల్పోయింది. 11 సీట్లతో ఏం ప్రతిపక్ష, 18 సీట్ల పైన ఉండాలా ప్రతిపక్ష హోదా కావాలంటే? అది లేదా జనసేన పార్టీకి ఉంది. ఇప్పుడు అధికార పక్ష ప్రతిపక్ష హోదా కలిగినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఏంటిది అధికార ప్రతిపక్ష హోదా? నాకు తెలిసి రాష్ట్ర రాజకీయ దేశ రాజకీయాల చరిత్రలో ఇలాంటివి ఎప్పుడు జరిగొండవు. ఇక ఇప్పుడు చెప్తున్నాడు కదా, థ్యాంక్ గాడ్ ప్రమాదం తప్పింది, బీజేపీ సీట్లపై రాజేష్ మహాసేనా గారి సంచలన కామెంట్స్ అంటూ చేసినటువంటి ఒక వీడియో సంబంధించి చెప్తాను. మీకు చెప్తే ఇప్పుడు ఆశ్చర్యపోతారు. కేవలం జనసేన టీడీపీ కారణంగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఆ విషయం తెలుసా మీకు? అది పరిస్థితి. అదే మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కాంగ్రెస్కి మద్దతు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అక్కడ ఫామ్ చేయగలిగింది, ఇంకొంతమంది నేసుకొని. అర్థమవుతుందా? అక్కడ మహాజన్ రాజేష్ గారు చెప్పుంటారు 400 సీట్లు రాలేదు రాజ్యం. ఎవడే మార్చడమే, ఎవడే మార్చలేడు అంత. ఏ 1947 నుంచి ఇప్పుడు వరకు రాజ్యాంగంలో మార్పులు జరగలా, జరిగి అట్టగే ఏదో అక్కడ ఏదో ఒక మూలం జరుగుతాయి. ఏం చంపుతారే, నరుకుతారా? ఏ ఉండదు. 25 కోట్ల మంది ముస్లిం కమ్యూనిటీ ఉంది, దళితులు సగానికి సగం ఉన్నారు, క్రిస్టియన్ కమ్యూనిటీ సగానికి సగం ఉంది. ఎవరు చంపుతారు వీళ్ళు? అంత నడవదు, ఇది ప్రజాస్వామ్యం. ఎక్కడెందుకు నేను చెప్తే ఆశ్చర్యపోతారు. అయోధ్యలోనే కదా రామ మందిరం కట్టింది యూపీలో, ఉత్తరప్రదేశ్లో రామ మందిరం కట్టారు కదా అయోధ్యలో. అయోధ్య నియోజకవర్గంలో ఓడిపోయినారు వీళ్ళు బీజేపీ వాళ్ళు. రాజకీయాలు ఎప్పుడు కూడా ఇలా స్టేబుల్గా ఉండవు, ఎప్పుడు వోలటైల్గా మూవ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మహాసేన రాజేష్ గారిని మళ్ళీ మీరు లేపి మన్నేని మళ్ళీ వీడియోలు చేసి నేను వద్దండి బాబు, ఇంక అవసరం లేదండి. ఆయన గురించి వీడియోలు చేయాల్సిన పని లేదు. నేను చెప్తున్న కొంతమంది వ్యక్తులు వాళ్ళ చేతులతో స్వయంగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తును కూల్చుకున్నారు. వాళ్ళ మహాసేన రాజేష్ గారు ఒకళ్ళు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, ఎందుకంటే తన మాట్లాడేటటువంటి వాగ్దాటి ఏదైతే ఉంటుందో, సరే అతని పర్సనల్గా సంబంధించి నాకు అనవసరం అది, బట్ తన స్క్రీన్ ముందుకు వచ్చిన తర్వాత మాట్లాడేటువంటి మాటలు చాలా వినసొంపుగా ఉండేవి. అంటే ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్న నేపథ్యం, అంటే ఫ్రేమ్ చేస్తున్నటువంటి విధానం చూస్తే వినసొంపుగా ఉండేది. అలాంటి వ్యక్తి ఎలక్షన్స్కి ముందు మరి ఏం ఫీల్ అయ్యారు నాకైతే తెలియదు. అంటే పీ గన్నవరం టికెట్ రాకపోవడమే తన మంటకు కారణం. సో వచ్చిన తర్వాత జనసేన పార్టీకి పోవడమే తన మంటకు కారణం. బట్ ఆ టైంలో సైలెంట్గా ఉండి తన పని తాను చేసుకుపోయి పార్టీ చెప్పినట్టుగా ఆ నియోజకవర్గాల్లో ఒక స్టార్ క్యాంపెయినర్గా మారి చేసుకుని ఉంటే తన లైఫ్ వేరేగా ఉండేది. చెప్తున్నాను సొంత టీడీపీ పార్టీ కార్యకర్తలు, నాకు తెలిసినటువంటి చాలా మంది ఫ్రెండ్స్ టీడీపీ పార్టీకి సంబంధించి, ఒక్కళ్ళు కూడా మహాసేన రాజేష్ అంటే అవసరం లేదు బ్రదర్ పట్టించుకోరు, మీరేం పట్టించుకోవాల్సిన పని లేదు. నేను మాట్లాడినా మా ఫ్రెండ్స్తో, చాలా మందితో టీడీపీకి తెలిసినటువంటి ఫ్రెండ్స్తో మాట్లాడితే వాళ్ళు చెప్పిన మాట ఒక్కటే, పట్టించుకోరు మహాసేన రాజేష్ని, మీరు అనుకున్నంతే ఉండదు అక్కడ. బట్ మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ. ఇప్పుడు మనం ఒక పర్సన్ని ఎప్పుడైతే టార్గెట్ చేస్తుంటామో పట్టించుకుంటూ ఉంటామో అప్పుడు మాత్రమే అతని రియాక్షన్స్ మనం వస్తే తీసుకుంటాం. అదే మనం పట్టించుకోబోయే పరిస్థితి ఏంటి? సింపుల్ ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక అందమైన ఇల్లు ఉంది, అందమైన ఇంట్లో రోజు బూజు దులుపుకుంటా ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉంటే కనుక ఆ ఇల్లు ఎప్పుడు అందంగా ఉంటుంది. అలా కాకుండా ఒక 6 నెలల పాటు ఆ ఇంట్లో ఎవరు తెలియకుండా దూరంగా ఉంటే మొత్తం అందంగా నీట్టు పెయింటింగ్ చేసేసి పట్టించుకోకుండా ఉంటే పరిస్థితి ఏంటి? బూజు పట్టింది, తుప్పు పట్టిపోద్ది, చివరికి సర్వనాశనం అయిపోద్ది. మహాసేన రాజేష్ గారి పరిస్థితి కూడా అంతే అయింది ఇంచుమించు. ఏంటంటే ఇప్పుడు ఆయన టీడీపీ వాళ్ళు పట్టించుకోరు మీరు అనుకుంటున్నారు, ఆయనకి వేరే గత్యంతరం కూడా లేదు. ఇప్పుడు వేరే పొలిటికల్ పార్టీ దగ్గరికి వెళ్ళడానికి కూడా వైసీపీలోకి వెళ్ళలేరు, జనసేన పార్టీ దగ్గరికి రానియదు, బీజేపీలోకి వెళ్ళలేడు, కాంగ్రెస్ పార్టీ ఆ పత్తా లేకుండా పోయింది. ఏ పార్టీ? సిపిఐ సిపిఎం పార్టీలకు పోతాడు ఆయన. ఆయన పోలేడు, అక్కడేం ఉండదు, వాళ్ళకే లేదు. ఉంటే చచ్చినా బతికినా టీడీపీ అన్నట్టే బతకాలి అక్కడ, ఆయన పరిస్థితి అది. సో రాజకీయాలని కొంచెం లోతుకెళ్ళి ఆలోచించుకుంటే మీకు అర్థమవుతుంది. ప్రతిసారి స్ట్రెస్ చేసి మహాసేన రాజేష్ గురించి మాట్లాడండి వద్దు బ్రో, ఇంక అవసరం లేదు ఆయన గురించి మాట్లాడాల్సినంత అవసరం లేదు. ఎలక్షన్స్కి ముందు ఏం చేయకూడదు అదే చేస్తారు ఆయన, అది ఏది చేయకూడదు అదే చేస్తారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించండి, ఎవరైతే జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేశారో ఆ ప్రేసెస్ అన్నింటిలో ఓడించండి. అక్కడ వాళ్ళు ఓపి ఓడించమన్నోడు ఇంకా బీజేపీ డైరెక్టే కదా. పవన్ కళ్యాణ్ మోడీ గారికి సపోర్ట్ చేసి 400 స్థానాలు రావాలన్నందుకు ఓడించమన్నటువంటి వ్యక్తి మరి బీజేపీ వాళ్ళు ఎలా గెలుస్తారని ఊరుకుంటాడు? సో కాబట్టి వాళ్ళు కూడా ఓడించమని చెప్పుకుంటాడు. కాబట్టి నేను అల్టిమేట్గా చెప్పేది ఒకటి, మీరు మహాసేన రాజేష్ గురించి అడగడం కానీ నేను ప్రస్తావించగానే వృధా.
ఆయన టీడీపీ పార్టీ పట్టించుకోదు. నాకు తెలిసినటువంటి క్లోజ్ ఫ్రెండ్స్ మాట్లాడిన బట్టి చూస్తే మహాసేన రాజేష్ అసలు దగ్గరకు కూడా తీసుకోరు వాళ్ళక. సో కొంత టైం తీసుకుంటారు, పట్టించుకోరు. అతను ఇంకా ఆ పార్టీలో ఉండలేక అతను వెళ్ళిపోయే పరిస్థితిని తీసుకొచ్చుకుంటారు వాళ్ళు. సో మీరు చూస్తూ ఉండండి, రాబోయే రోజుల్లో జరగబోయేది ఇదే.